charges too. Red solo ma kit. Yan o. Base graph ng lalo yung sinasabi ko. Mechanical engineering. Subject ఆధారంగా ఈ పరికరాలన్నీ కూడా తయారు చేసి తక్కువ శక్తి ఎక్కువ ఫలితం అనేటువంటి సూత్రం ఆధారంగా ఈ పరికరాలు తయారు చేసిన రైతు సమర్పిస్తున్నాను. ఉప్పు నివారణకు ఎకరాకు దాదాపుగా ఒక రైతు 10,000 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. కలుపు నివారణ చెట్టు చుట్టూ కలుపు కానీ చేలో కలుపు కానీ కలుపు నివారణకు దాదాపుగా 10,000 రూపాయలు వెచ్చించాల్సి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి వారిని విముక్తి చేయడానికి ఇట్లాంటి చిన్న పరికరాలు తేలికపాటి పరికరాలు తక్కువ ధరతోటి రైతు సోదరులకు అందిస్తాను. నేను ఈ పరికరంతో కలుపు ఎలా తీయాలి అనేది కూడా నేను ఈ క్షేత్రంలో సూచించడం కూడా జరిగింది. ఈ సున్నితంగా ఈ పరికరాన్ని కలుపు ఎక్కడ నుంచి అక్కడ దాని మీద తెచ్చి కొంచెం లైట్గా మన వైపు ఉంచుకొని తిప్పినట్లయితే భారం చాలా తక్కువ భారం దాని మీద పడి కలుపు అంతా కూడా ఏరుతో సహా పైకి వచ్చి మట్టి కొళ్ళబారు. ఇక్కడ దీనివల్ల జరిగేటువంటి లాభం ఏంటంటే మట్టి వస్తే మట్టి కొళ్ళబారుతుంది. మట్టి కొళ్ళబారుతుంది. మట్టి కొళ్ళబారడం వల్ల ఈ వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, ఇట్లాంటి సల్ఫర్ ఇట్లాంటివన్నీ కూడా ఆ మూలకాలన్నీ కూడా ఈ చెట్టుకి అందుతాయి. అందువల్ల చెట్టుకి బలం చేకూరుతుంది. చెట్టు ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. అదే హెవీ మిషనరీస్ వాడడం వల్ల మట్టి దుమ్ము అయిపోయి ఈ వాతావరణంలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఆ చెట్టుకి అందవు. మట్టి కుల్లబారడం అనేది ఈ పరికరం యొక్క ప్రత్యేకత. మట్టి కుల్లబారడం అనేది ఈ పరికరం యొక్క ప్రత్యేకత. తక్కువ శక్తి, ఎక్కువ ఫలితము, ఎక్కువగా భారం పడాల్సిన అవసరం లేదు. దీని ధర వచ్చేసి కేవలం 1,000 రూపాయలు మాత్రమే. దీని ఈ పరికరం పేరు అయ్యన్నా వేడర్. ఎవరైనా ఈ పరికరం కావాలనుకున్నప్పుడు ఇది అయ్యన్నా వేడర్ మాకు కావాలంటే మేము ఈ పరికరాన్ని తయారు చేసి ఆ రైతు సోదరులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే కొన్ని 1,000 మంది రైతులు ఈ పరికరాన్ని వాడుకుంటూ వారి వారి క్షేత్రాల్లో వారి సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పరికరం వాడుకునే విధానం మేము తెలియజేస్తున్నాము. వాడుకునే విధానం కేవలం 1 నిమిషంలోనే మేము ట్రైనింగ్ ఇవ్వగలము. మా కందుకూరు ప్రకాశంలో కమ్ముకూరు వచ్చినట్లయితే ఈ పరికరం ఇచ్చి ఎలా చేసుకోవాలని కూడా చూపిస్తాము. ఎవరైనా రైతులు, ఉత్సాహవంతులు, రైతులు, యువకులు, ఎవరైనా ఈ చిన్న వ్యవసాయదారులు ఈ పరికరాన్ని వాడుకొని కలుపు నివారణని 1 ఎకరాలో 2 మనుషులతో ఈ పరికరంతో కలుపు నివారణ చేసుకోవాలి. అంటే ఇంకా భారం, భుజాల మీద భారం తగ్గించడానికి ఈ పరికరాన్ని తయారు చేశాము. ఈ పరికరం కూడా తక్కువ శక్తి, ఎక్కువ ఫలితం. ప్రకృతి వ్యవసాయం లేక సేంద్రీయ వ్యవసాయానికి ఈ పరికరాలు బాగా ఉపయోగపడతాయి. నేను రైతు సోదరులకి విన్నవించేది ఏంటంటే ఎకరా 2 ఎకరాల లోపు పంటలు కానీ మనం పండించుకున్నట్లయితే నష్టం తక్కువగా ఉంటుంది. మన సొంతంగా మన క్షేత్రాల్లో పనిచేసుకున్నట్లయితే మనకి నష్ట నివారణ తగ్గి లాభంలో కూడా పడతాం రైతులు. ఇది చైనా దేశంలో ఎక్కువగా రైతులు, ఆ దేశంలో ఉన్న రైతులందరూ కూడా 25 ఎకరా లోపు మాత్రమే ఆ దేశంలో కొన్ని కోట్ల మంది రైతులు ఈ విధంగా చిన్న చిన్న పరికరాలతోటి వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాబట్టి నా ప్రొఫెసర్గా నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిన్న వ్యవసాయము దేశానికి ముద్దు. చిన్న వ్యవసాయం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ బాగా తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది. రైతు సోదరులు తక్కువ భూమిలో వారే వారి క్షేత్రంలో వారే కష్టపడుతూ 0 ఆధారిత వ్యవసాయానికి ఆధారపడినట్లయితే నష్ట నివారణ చర్యలు తగ్గించుకొని లాభంలోకి రైతులు వస్తారు. ఆత్మహత్యల నివారణ తగ్గుతుంది. ప్రభుత్వం మీద ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా తగ్గుతుంది. రైతు నలుగురికి అన్నం పెట్టేవాడు అవుతాడు, అన్నదాత అవుతాడు, అన్నదాత అని చెప్పేసి మళ్ళీ నిరూపించుకోవచ్చు. ఈ పరికరాల యొక్క ధర కేవలం 1,000, 2,000, 3,000 లోపు మాత్రమే ఉన్నాయి పరికరాల ధరలు కూడా. ఇప్పుడు ఒక పెద్ద యంత్రం కొనాలంటే దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షలు అవుతుంది. ఒక డ్రోన్ కొనాలంటే దాదాపుగా 5 లక్షలు అవుతుంది. పెద్ద పెద్ద పరికరాలు కొనచ్చు, పెద్ద 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 పరికరాలతో వ్యవసాయం చేయొచ్చు, అది తప్పు కాదు. కానీ చిన్న రైతులు ఈ చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకొని కూరగాయలు పండించుకోవడం, అలానే చిన్న వ్యవసాయం, మెట్ట వ్యవసాయం కానీ, కొర్రలు కానీ, ఏ పంటలైనా కానీ, అండుకొరలు కానీ, సామెలు కానీ, ఊదలు కానీ, ఏ పంటనైనా కానీ చిన్న పరికరాలతోటి మనం చేసుకున్నట్లయితే పర్యావరణం పరిరక్షణ జరుగుతుంది. అలానే పాలేకర వ్యవసాయ విధానాల ప్రకారం మిత్ర పురుగులు కూడా నశించవు పంటల్లో. ముఖ్యంగా యంత్ర పరికరాలు వాడినట్లయితే 35 కేజీల కన్నా బరువు ఎక్కువ ఉన్న యంత్రాలు
క్షేత్రంలో తిరిగినట్లయితే మిత్రపురుగులు అంటారు, వానపాములు, ఇంకా పంటకి పనికొచ్చేటువంటి మిత్రపురులన్నీ కూడా నశిస్తాయి. అవి నశించకుండా ఉండాలంటే ఈ తేలికపాటి పరికరాలు వాడుకోవాలి. పరికరాల మీద కూడా మక్కువ ఉంది. యంత్ర పరికరాలు కూడా తయారు చేసాము. యంత్ర పరికరాలు కూడా ఇదే యూట్యూబ్ ద్వారా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా చూపిస్తాము. యంత్ర పరికరాలతో కూడా చేసేవి ముఖ్యంగా మూడు రకాల పరికరాలు చేసాము. చేతితో చేసుకునేవి, నెట్టుకుంటూ దొబ్బుకుంటూ పోయేవి, యంత్ర సహాయంతో విత్తనాలు ఎదబెట్టుకునేవి కూడా తయారు చేసాం. గడ్డికాలు కూడా మేము తయారు చేసాము. కాబట్టి అవి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.